ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీని నిలుపుకోవడమే కాకుండా వారికి ఇంటి నిర్మాణ స్థలాలతో పాటు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని లేనట్లయితే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని సిపిఎం నాయకులు కోడం రమణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ వారికి వెటరీ నివాస స్థలాలతో పాటు ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని లేనట్లయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలకు గుడిసెలు నిర్మిస్తామని సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. తంగళ్ళపల్లి మండలంలోని నిరుపేదల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హామీలో అమలు చేసి న్యాయం చేయాలన్న డిమాండ్తో తంగళ్ళపల్లి మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో తాడూరు ఎక్స్ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అందించారు. అనంతరం కోడం రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్ని రంగాల్లో అభివృద్ధి అని చెప్పుకుంటూ కాకుండా పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని సందర్భంగా ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఇప్పటికైనా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మోర అజయ్, గోవింద లక్ష్మణ్, శ్రీరాములు రమేష్ చంద్ర, కురిక్యాల కనకయ్య, గోరట్ల రాజమల్లు, పులి గోపాల్, వేణు కోచమల్లు, మహేష్, సాయి, రమేష్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తంగళ్ళపల్లి మండలంలోని నిరుపేదల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంటనే తంగళ్ళపల్లి మండలంలోని నిరుపేదలందరికీ న్యాయం చేయాలని పలు డిమాండ్ల మీద మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి మరి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చే ముందు మన రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మన తంగళ్ళపల్లి మండలానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా 30 గ్రామాలు తంగళ్ళపల్లి మండలంలో ఉండగా కేవలం 19 గ్రామాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అట్టి 19 గ్రామాలలో కూడా దాదాపు 3400 మంది ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 565 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అట్టి 565 ఇళ్లను కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పట్ల ఏ రకంగా నిర్లక్ష్యంగా వేస్తుందో అర్థమవుతా ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తంగళ్ళపల్లి మండలానికి సంబంధించి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, అదేవిధంగా మరి అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని, మరి ఇంటి స్థలం ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తా అని చెప్పి హామీచ్చింది. మరి మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దాన్ని 3 లక్షలకే కుదించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ధరలకు అనుగుణ పెరిగిన ధరలకు అనుగుణంగా మరి 3 లక్షలు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అర్హులకు అందించాలని, అదేవిధంగా తంగళ్ళపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వము గతంలో లోన్లు ఇచ్చి తర్వాత బంద్ చేయడం వల్ల ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక అనేక మంది అర్హులు కూడా ఖాళీగా అసంపూర్తి నిర్మాణం చేసి అక్కడ ప్లాట్లను వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ కొంతమందికి పట్టాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి ప్లాట్లు అన్నింటికి కూడా కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కొత్త పట్టాలను ఆన్లైన్ రెగ్యులరైజ్ చేసి క్రమబద్ధీకరించి కొత్త పట్టాలు అందించాలని చెప్పి 2 రూములు మాత్రమే నిర్మించి ఉన్నటువంటి వారందరికీ ఒక రూమ్ నిర్మించుకోవడానికి 2 లక్షల రూపాయలు అందించాలని మేము ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో చెందుతుందని చెప్పి ప్రకటించడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము, మరి నిరుపేదలకు మరి రోజువారీ కూలీ చేసుకుంటే తప్ప కూడగడవని పరిస్థితులలో, మరి ఇంటి అద్దె కిరాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి గూడు లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి 9 సంవత్సరాల నుంచి వారికి ఇంటిని డబల్ బెడ్రూమ్ చెప్పి ఆశ చూపి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే స్పందించి తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి తంగళ్ళపల్లి మండలంలో చూసుకున్నట్లయితే అనేక మంది అక్రమంగా భూములను కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిరుపేదలు ఉండడానికి గుంట స్థలం లేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది అక్రమంగా భూములను కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే అధికారులు చర్యలు తీసుకుని నిరుపేదల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని విడనాడి మీరందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నిరుపేదల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద
రైతుల ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. అవసరమైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్కడ గుడిచలైన వేసి ఇక్కడ నిరుపేదలకు ఇల్లు జాగాలు ఇచ్చేంత వరకు కూడా సీపీఎం పార్టీ వీరి అండగా ఉండి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా నేను డబుల్ బెడ్రూమ్ అందిస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నేడు ఎంగలపల్లి మండలం లోపల ఉన్నటువంటి నిరుపేదలను మాత్రం మర్చిపోయింది. కేవలం ఎంగలపల్లి మండలంలోని ఒక్క మండపల్లి గ్రామంలో తప్ప ఈ మండల వ్యాప్తంగా ఒక్క పేదవాళ్ళకు కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి దాఖలాలు మాత్రం ఎక్కడా కూడా లేవు. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎకరాలకు ఎకరాల స్థలాలు ఎకరాలకు ఎకరాల జాగాలు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు మొత్తం కూడా చూసుకుంటూ ఉండి కనీసం నిరుపేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఏమో కానీ కనీసం వారికి గుడిసేసుకోవడానికైనా ఒక గుంట స్థలం ఇచ్చి ప్రభుత్వం తరపు నుంచి కనీసం 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ నీడైనా వాళ్ళు ఉండేటువంటి బాపది ఉండేది.